శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ జీవించు నీకోసమే. రచన శ్రీపతి లలిత గారు. అక్కయ్య, మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా. నేను 2 రోజుల ముందు నీ దగ్గరికి వస్తా. ఎన్నేళ్ళైందో నీ దగ్గర 2 రోజులుండి ఉత్సాహంగా చెప్తున్న శశితో, అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది, మరి మీ ఆయనో? అడిగింది శశి అక్క ఉష. ఆయన పెళ్లి వాళ్లతో వస్తారు, పెళ్ళయ్యాక ఉండటం నాకు కుదరదు. మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా, అందుకే ముందే వద్దామని. స్టేషన్ నుంచి నేను వచ్చేస్తానులే, ఎవరూ రావద్దు. ఆగకుండా చెప్తున్న శశితో, అలాగే రైలు ఎక్కగానే ఫోన్ చేయి అంటూ ఫోన్ పెట్టేసింది ఉష. తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి. శశి, ఉష అక్క చెల్లెళ్ళు. ఉష భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. వైజాగ్ లాసెన్స్ బేలో ఇల్లు, మంచి పెన్షను, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. శశి భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు. శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యింది. సైనిక్పురి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు. వాళ్ల పిల్లలిద్దరూ హైదరాబాద్లోనే విడిగా ఉంటారు. వసు అనబడే వసుంధర శశి ఆడపడుచు. ఆమె కొడుకు పెళ్ళి వైజాగ్లో జరుగుతోంది. అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది. ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది. శశి వెళ్లేసరికి 7 అవుతోంది. ఆటో దిగుతుంటే ఉష చీపురు పట్టుకొని గుమ్మం దగ్గర చిమ్ముతోంది. చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలిచికెళ్ళింది. ఇంట్లోకి అడుగు పెడుతూనే దడుచుకుంది శశి. హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలుగా ఉన్నాయి. మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్ల కుప్పలు. ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు. తన బ్యాగ్ ఓ పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అంతా మెతుకులు, చెత్త. అదేమీ పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతానో అంటూ ఉష ఒక కుర్చీలాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది. శశికి కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళి ముగ్గు వేసి గబగబా బట్టలు మిషన్లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది. ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు. వెలిసిపోయిన చీర, వదులుగా వెళ్లాడుతున్న జాకెట్టు, రేగిన జుట్టు. ఫ్రిడ్జ్లో నుంచి కూరలు తీస్తూ, భోజనాలు త్వరగా చేద్దాం, టిఫిన్ చెయ్యను అంటే ఆకలిగా ఉన్నా శశి సరే అని బావగారెక్కడా అని అడిగింది. వాకింగ్కు వెళ్ళి అటునుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తానన్నారు, 1 గంటలో వస్తారు అంది. కూరలు నేను తరుగుతానక్క, నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరలు అందుకుంది. ఉష స్నానం చేసి వచ్చేలోగా పనమ్మాయి వచ్చింది. ఇంకా ఉష ఆమె వెనకాలే తిరుగుతూ, అక్కడ తుడవలేదు, గిన్నెలు సరిగ్గా కడగలేదు అని ఒకటే నస, నువ్వు ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విరుపులు విచిత్రంగా అనిపించింది శశికి. ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉషే చేస్తుంటే ఎందుకు అక్క అన్నీ నువ్వు చేస్తావు, ఆ అమ్మాయి చేత చేయించు అంది శశి. వేలు జీతాలు కావాలి వాళ్ళకి, మా ఇద్దరికి ఏమంత పని, నాకు ఏదో ఎక్సర్సైజ్ ఉండాలిగా అంటూ వంట ముగించింది. ఉన్న 2 రోజుల్లో శశి గమనించింది ఏమంటే అక్క ప్రతి పైసా లెక్క చూడటం, పెన్షన్ మీద బతకాలి అంటూ ఏదో చౌక అది తిరడం, మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టడం, ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చు అని బావని బస్సుల్లో తిరగమనడం. శశికి అనుమానం వచ్చింది, నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది. అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది, బావా నేను అడిగానని ఏమీ అనుకోకండి, మీకు డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా? నువ్వింకా అడగలేదేమిటి అనుకున్నాను శశి. దేవుడి దయవల్ల మాకు ఇబ్బంది లేదు, నా పెన్షన్ దాదాపు 1 లక్ష వస్తుంది. పిల్లలు మాకు వద్దన్నా వినకుండా 2 ఫ్లాట్లు కొంది మీ అక్క, దాని అద్దెలు 50,000 వస్తాయి, కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంది అంటూ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు. ఇష్టమైనవి తింటూ హాయిగా కావాల్సిన చోట్లకి తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు. ఇంట్లో వంట మనిషిని, డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది, కానీ నన్ను బస్సులో తిరగమంటుంది. అన్ని పనులు తను చెయ్యలేక చేస్తూ బాధపడుతుంది, ఏం చెయ్యాలో తెలియడం లేదు. బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన. పెళ్లి హడావిడి అయ్యాక శశి 2-3 సార్లు అక్కకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. ఉషకి కూడా ఇంట్లో చేసుకుని విసుగొచ్చింది. పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులైంది వెళ్దామనడంతో ఇద్దరూ హైదరాబాద్ వచ్చారు. స్టేషన్లో శశి భర్త చంద్రం వీళ్ల కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తున్నాడు. వీళ్ళు రైలు దిగగానే, రండి వెల్కమ్ టు హైదరాబాద్, మీ చెల్లెలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తోంది అని ఆహ్వానిస్తుంటే
వీళ్ల సామాను చంద్రం పక్కన తన పట్టుకున్నాడు. ఉషా అది చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రం నవ్వుతూ మనవాడే వదినా సాయి మన డ్రైవర్ అన్నాడు. డ్రైవరే అంటూ నోరు వెళ్లబెట్టింది ఉషా. కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు. కాలనీ అంతా చెట్లు, విశాలమైన రోడ్లు, నీట్గా ఉంది. శశి చంద్రంల ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది. మేము మీ పిల్లల పెళ్లిళ్ళకొచ్చాం, ఇల్లు కొత్తగా ఉంది, ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో, ఏమీ లేదన్నగారు, కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం, 5 ఏళ్లకొకసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం. తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించాం అని ఉష ఆలోచిస్తే 15 ఏళ్లైంది, రిపేర్లు చేయించి కూడా చాలా కాలం అని గుర్తొచ్చింది. అందుకే ఇల్లు పెచ్చులు ఊడిపోయి పాతగా ఉంది అనుకుంది. ఇంటి లోపల కడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది. తక్కువ సామానున్నా అన్నీ శుభ్రంగా సర్ది ఉన్నాయి. సోఫాలు, వాటి మీద కుషన్లు, కిటికీలకు తెల్లటి కర్టెన్లు, ఎక్కడ బూజు దుమ్ము లేకుండా నీట్గా ఉంది. సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు, గ్లాసులు అమర్చున్నాయి. మధ్యలో ఒక చిన్న వాజ్లో ఇంట్లో పూసిన తెల్ల ఎర్రగన్నేరు పెట్టి ఉన్నాయి. ఇంట్లోంచి అగరబత్తి పరిమళం వస్తోంది. ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశిని చూసి ఉషకి సిగ్గువేసింది. అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది. తల శుభ్రంగా దువ్వుకొని చిన్న క్లిప్ పెట్టుకుంది. పూజ కూడా అయినట్లు ముఖాన బొట్టు, కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది. ఉషకి తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది. అక్క ఫ్రెష్ అయి రండి, టిఫిన్ రెడీగా ఉంది అంది. ఏకంగా స్నానం చేస్తాను అంటే బాత్రూమ్ చూపించింది. లోపల శుభ్రమైన టవలు, కొత్త సబ్బు, కొత్త టూత్ బ్రష్, పేస్టు, చిన్న నాప్కిన్ అన్నీ ఉన్నాయి. బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషనర్ వాసన వస్తూ మెరుస్తోంది. ఉషా సూర్య స్నానం చేసి తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్లు పెట్టుంచారు. ప్రయాణం చేసి వచ్చారేమో, ఇద్దరికీ ఆకలిగా ఉంది. శశి చంద్రం కూడా కూర్చున్నారు. అందరూ కూర్చోగానే ఒక ఆమె 35-40 మధ్యలో ఉంటుంది. ఇడ్లీ, వడ, చట్నీ, సాంబారు అన్ని ప్లేట్లల్లో గిన్నెల్లో సర్ది పెట్టింది. చూస్తే పనమ్మాయిలా లేదు. ఎవరు ఈ అమ్మాయి అని అడగటానికి సంశయించి, ఇంత పొద్దున్నే హోటల్ నుంచి తెప్పించావా శశి? ఆశ్చర్యంగా అడిగింది ఉష. హోటలా? నా చెలికత్తె సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా? సిరిఫక్కీలు అంది శశి. అందరూ నవ్వేశారు. టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకొచ్చింది సువర్ణ. వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే సువర్ణ బల్లంతా సర్దింది. ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళింది. సాయి వచ్చి, సార్ వెళ్ళనా అని అడిగాడు. చంద్రం శశివంక చూసి, వెళ్ళు సాయి, ఇవాళ ఇంకవసరం లేదు, మేము రెస్ట్ తీసుకుంటాం అన్నాడు. అతను సువర్ణతో చెప్పి వెళ్తుంటే ప్రశాంతకంగా చూస్తున్న అక్కతో, సాయి సువర్ణ భర్త, అతను ఆటో నడుపుతాడు, మాకు కావాలంటే కారు డ్రైవింగ్కి వస్తాడు అంది. సువర్ణ కూడా ఒక గంటలో చకచక అన్ని పనులు చేసి వండిన వంట అంతా కంచాలు, గ్లాసులతో సహా బల్ల మీద పెట్టి, అమ్మా వెళ్తాను, సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది. అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు? నవ్వుతూ అడిగిన అక్కతో, 30 ఏళ్ళు ఇంట్లో పని, స్కూలు, పిల్లల పని చేసి అలసిపోయానక్క. ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్. నాకు నచ్చిన సినిమాలు చూస్తా, పుస్తకాలు చదువుతా, ఫ్రెండ్స్తో మాట్లాడతా, నాకు నచ్చినట్టు ఉంటా. మరి సువర్ణ అంతా చేస్తోందిగా, జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకి చంద్రం సమాధానం చెప్పాడు. సాయి సువర్ణలకి 2 పిల్లలు. వాళ్ళు శశి స్టూడెంట్స్, చాలా బాగా చదువుతారు. మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్ళకి ఈ స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు. శశి తన స్కూల్ వాళ్లతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది. ఆ ఫీజు కూడా శశే కట్టేది. ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం, కొడుకు MBBS 3వ సంవత్సరం. ఇప్పటికీ వాడి చదువుకి సాయం చేస్తుంది సువర్ణ. జీతం వేరే, నెలకి 10,000 అన్నాడు. కళ్ళు తేలేసింది ఉష. 10,000? మీ ఇంట్లో డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఎగతాళిగా అడిగింది. చెట్లకు ఏం కాస్తున్నాయో చూసావాక్క? మా ఇంట్లో అన్ని కూరలు, పళ్ళు కాస్తాయి. ఆ పని కూడా సువర్ణ చేస్తుంది. ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది. సరుకులు చూసుకొని కావాలంటే తేవడం, బట్టలు సర్ది, అవసరమైన విస్త్రీకి ఇవ్వడం, ఒకటేమిటి సమస్తం చేస్తుంది. మా పిల్లలు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకిష్టమని కారపూస, బూందీ లాంటివి చేసి డబ్బాల్లో ఇస్తుంది. అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదు. ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం. పిల్లల పెళ్ళిళ్ళకి, పురుళ్ళకి ఎంత చేసిందో చెప్పలేను. సాయి ఆటో కొనుక్కున్నాడు కానీ
మేమెప్పుడు రమ్మంటే అప్పుడొస్తాడు, డబ్బులు అడగడు, ఇచ్చినా తీసుకోడు, అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంత అంది శశి. మరి మీకు వచ్చే పెన్షన్? ఉషా నసుగుతుంటే, మా ఇద్దరి పెన్షన్లు కలిపిన బావగారి కంటే తక్కువే, కానీ మాకు సరిపోతుందక్కా. మేము పిల్లల్ని అడగం, వాళ్ళకి మేము ఇవ్వం. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు, మెడికల్ ఇన్సూరెన్సు ఉంది. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీదే డిపాజిట్ చేశాం, ఎమర్జెన్సీకి ఉంటాయి. ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికివ్వాలి? దాన ధర్మాలు చేసినా, ఎక్కడో అనాథాశ్రమాలకు వెళ్ళి ఒక పూట తిండి, నాలుగు పాత బట్టలు ఇచ్చినా ఏమవుతుంది? మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా పేదవాళ్లే, సాయం చేస్తే వీళ్ల బతుకులు బాగుపడతాయి. దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడవచ్చు. మనం డబ్బు దాచి పిల్లలకి ఎంతనిస్తాం? దానికి లిమిట్ ఏముంది? చదువు చెప్పించాం, వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది. శశి చెప్పింది విని సూర్యం కూడా, నువ్వు చెప్పింది 100% నిజం శశి. ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చేయడం కరెక్ట్ అన్నాడు. ఆ మాటలు విని ఉష ఆలోచనలో పడింది. శశికి కూడా కావాల్సిందదే. భోజనాలు అయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకొని లేచారు. మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీలు చేసి టీ పెట్టి ఇచ్చింది. సాయంత్రం వంట కూడా చేస్తోంది. శశి వైజాగ్లో ఉన్న కాసేపు తను ఇంటి పనిని, వంట పనిని ఒక్క నిమిషం కూర్చొని కబులు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తుకొచ్చింది ఉషకి. అదే శశి చక్కగా తమతో కూర్చుని స్థిమితంగా కబులు చెప్తోంది. సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు నలుగురు. సువర్ణ చెట్లల్లో పాదులు సరిచేసి ఆకులు తీసి శుభ్రం చేసింది. సన్నజాజి పూలు కోసి శశికిస్తే దండకట్టి అక్కకిచ్చి తాను పెట్టుకుంది. వీళ్లు కబుర్లు చెప్పుకుంటుంటే బయట మోటార్ సైకిల్ ఆగింది. ఒక అబ్బాయి, అమ్మాయి లోపలికొచ్చారు. గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ సువర్ణ పిల్లలు జ్యోతి, దీపు అంటూ పరిచయం చేసింది శశి. దీపు అన్న తను చంద్రం చేయి పట్టుకొని పల్స్ చూస్తూ, మందు వేసుకున్నారా? బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. చుట్టాలు వచ్చారని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశి వంక చూశాడు. పర్లేదులే దీపు, ఒక్కరోజు తింటే ఏమీ అవదు, మీ సార్కి వదిలేయ్ అంది. ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది. పిల్లలు దీపుకి అప్పచెప్పారు. తనేమో మరీ స్ట్రిక్ట్, నవ్వుతూ అంది శశి. బల్ల మీద పకోడీలున్నాయి, ఇద్దరు తినండి. దీపు, నీకు పరీక్ష ఉన్నట్లుంది, రేపింటికెళ్ళి శ్రద్ధగా చదువు అన్న శశిని చూసి, అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్లారు ఇద్దరు. ఇదంతా వింతగా ఉంది ఉషకి. ఇదేమి తల్లి, ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్తత తీసుకున్నావా? ఈ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉష. దీపు ఉండబట్టి మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది. సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు, లేకపోతే తనకి పెరిగిన బీపీకి హార్ట్అటాక్ వచ్చేది. మా పిల్లలు ఇక్కడే ఉన్నా వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్ళవి, అదీగాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారని ధైర్యం. మాకు కూడా పిల్లల దగ్గర ఈ హడావిడిలో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం. కుదిరినప్పుడు మేం వెళ్తాం, వాళ్ళు వస్తారు. ఓపిక ఉన్నంత వరకు ఇలా ఉంటేనే నయం. నేను చెప్పానని బాధపడకు గాని, మొన్నొచ్చినప్పుడు చూశాను, పనామెకి ఇంకో 1000 ఇవ్వాలని, అన్ని పనులు నువ్వే చేసుకుని అలసిపోతున్నావు, మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు, ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ? నిజంగా మనకేమన్నా అయితే అవన్నీ ఎవరికో పంచేయడమేగా. మీకు కారులో తిరిగే స్తోమత ఉంది, కానీ బావగారిని బస్సులో వెళ్ళమంటావు. ఆయనకి కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా? కూరలు ఇంటి పక్కనే పెద్ద షాప్లో రేట్ ఎక్కువ అని మార్కెట్కి పంపుతావు, ఇద్దరికి ఎంత ఎక్కువ? పక్క షాప్ వాడు బతకాలిగా. మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, నువ్వు కొన్న ఫ్లాట్సు వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తావు, తర్వాత ఎలాగూ అమ్మేసేదే. ఆ మాత్రానికి రిపేర్లు అది ఇది అని నువ్వెందుకంత హైరాణ పడాలి? కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు. పెద్ద ఇల్లు చెయ్యలేమంటే అమ్మేయండి. రూపాయి రూపాయి కూడబెట్టి అవసరం లేని పిల్లలకిచ్చే కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి, కావలసిన ప్రదేశాలకు తిరగండి, దాన ధర్మాలు చేయండి. ఇలా అవసరమున్న పేద పిల్లల్ని చదివిస్తే పుణ్యం పురుషార్థం. నేను ఈ మధ్య శ్రీ మహేష్ సాయి రాసిన ఒక వ్యాసం చదివాను, ఇండియన్ సీనియర్ సిటిజన్స్ ఆర్ డయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని. దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బు ఉన్నా ఖర్చు పెట్టక, పేదగా బతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్లు తెలుస్తోంది. ఆదా చేయడం, ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే, చెయ్యాలి కూడా, కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచడం అవివేకం. పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి, అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది ఇంకా వాళ్ళిష్టం.
నువ్వు దానికి కాపలాదారుగా ఉండొద్దు. జీవించినంతకాలం హాయిగా ఉండు. నువ్వు తిను, నలుగురికి పెట్టు. ఎవరి సంతోషం కోసమో కాదు, నీ తృప్తి ఆనందం కోసం, నీకోసం జీవించు. నువ్వు కూడబెట్టిన డబ్బును నువ్వే అనుభవించు. ఆగి అక్కవంక చూసింది శశి. తనంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ, నిజమే శశి, పిల్లలు కూడా ఇదే చెప్తారు, మా సంపాదన మాకు చాలు, ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని. నిన్ను చూశాక నాకు అనిపిస్తోంది, 100కి 1000కి లెక్క చూసుకుని కష్టపడటం నిజంగా అవసరమా అని. ఒక్కసారిగా మారిపోవటం కష్టమే, కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషని చూసి, చంద్రం, ఇక్కడేదో పెద్ద మాల్ ఉందట, రేపక్కడికి వెళ్ళి 4 జతల బట్టలు షూస్ కొని దారిలో హోటల్లో భోంచేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి, మొన్ననేగా ఒక షర్ట్ కొన్నారు, ఇప్పుడు అవసరమా? కోపంగా అంటున్న ఉషని బిత్తరపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పకపక నవ్వింది ఉష. ఆమెతో జత కలిపారు అందరూ. సమాప్తం. జీవించు నీకోసమే కదా సమాప్తం. మరో